యేసుప్రభు నామంలో మీ అందరికీ నా వందనములు. నేను మీ నవీన్ కుమార్ వడ్డే. ముందుగా శివశక్తి బ్యానర్ పై కామాక్షకి నటించిన ప్రశ్నించటం నేరమా అనే నాటకంలోని మొదటి ఎపిసోడ్ లోని ఒక క్లిప్పింగ్ చూద్దాం. భారతదేశం అతి పురాతన సంస్కృతులకు ధర్మానికి పుట్టినిల్లు. క్రిస్టియానిటీ పుట్టక ఎన్నో వేల సంవత్సరాల ముందే లెక్కలేనని గ్రంథాలు ఇక్కడ రాయబడ్డాయి. ఇలాంటి దేశంలో నిన్న కాక మొన్న పుట్టిన క్రిస్టియానిటీ వచ్చి బైబిల్ మాత్రమే దేవుని వాక్కు, అంతకు ముందున్న మత గ్రంథాలు అన్నీ కల్పితాలే అని చెప్పడం సబబా? చూశారు కదండి, కామాక్షి చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఈ చక్కటి ప్రశ్న వేసినందుకు కామాక్షి గారికి నా తరపు నుండి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కామాక్షి ఈ ప్రశ్న వేయటం వల్ల మనకు సమాధానం చెప్పిన అవకాశం వచ్చింది. ఒకవేళ కామాక్షి బైబిల్ కంటే ముందున్న గ్రంథాలు కల్పితమని చెప్పటం హేతుబద్ధమా అని ప్రశ్నించి ఉండకపోతే మనం చెప్పుకునే అవకాశం ఉండేది కాదు. కాబట్టి కామాక్షి అలా ప్రశ్నించనివ్వండి, మనం జవాబులు చెప్తాం. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మనం కంగారు పడి ఏదో ఒక మాట అంటే మళ్ళీ ధర్మ మార్గం భాస్కరరాజు గారు లాంటి వాళ్ళు పాపం మెంటల్ గా తయారవుతారు, పిచ్చోలు అయిపోతారు. సో ఆవిడను ప్రశ్నించనివ్వండి, మనం సమాధానం చెప్తాం. కామాక్షి మీరేం కంగారు పడమాకండి, నేను మిమ్మల్ని సెలబ్రిటీని చేయటం పక్క. మీరు చక్కగా ప్రశ్నిస్తూ ఉండండి. నేను ఎందుకు ఆ గ్రంథాలు కల్పితమని హేతుబద్ధంగా అవి తర్కానికి నిలవని అనుకుంటున్నానో వాటి యొక్క వివరాలు చెప్తూ ఉంటాను. నువ్వు వాటికి తర్కబద్ధంగా అకే నీ తర్కం మాత్రం ఉపయోగించు మాకే. నీ తర్కం మొదటి ఎపిసోడ్లోనే తేలిపోయింది ఎలాంటి తర్కం అనేది. సహోదరి గీత నీ తర్కం ఎలాంటిదో వివరించినట్లుంది. నీ తర్కం వద్దులే, మా తాతగారు ఉంటారు, మా తాతగారిని అడిగి మా తాతగారి తర్కాన్ని ఉపయోగించి ఇక్కడ నుండి నేను నీకు ఇస్తున్న జవాబు తప్పు అని నిరూపించడానికి ప్రయత్నం చేయి. అలాగే ఇంకొక చిన్న క్లారిఫికేషన్, అక్క ఎలాగూ ఈ ఎపిసోడ్స్ అయిపోయేలోపు నువ్వు అంటున్న పురాతన గ్రంథాలు, ఎప్పుడో రాసిన గ్రంథాలు మొదటి శతాబ్దం తర్వాత రాశారని, బైబుల్ గ్రంథం తర్వాత రాశారని నిరూపిస్తా, కానీ అప్పటి వరకు మాత్రం దయచేసి బైబుల్ కంటే పురాతనమైనవి మాత్రం వాడమాక. నీకు అంతగా చెప్పాలనుకుంటే నూతన నిబంధన కంటే పురాతనమైన వాడు ఎలాగ నేను నిరూపిస్తాను, నూతన నిబంధన తర్వాతనే ఈ గ్రంథాలన్నీ రాయబడ్డాయని అప్పుడు కొద్దిగా ఆ విధంగా నేను చెప్పినట్లు ఉపయోగించు. సరేనాక? సరే, ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. నువ్వు వేసిన ప్రశ్న ఏంటక్క, మేము ఎందుకు కల్పితం అంటామా? సరేకే, నేను కొన్ని చూపిస్తాను, అవి చూసి మరి మేము అనుకోవటంలో నిజముందా లేదా అని చెప్పక్క. మొదటగా మనము వేదాల నుండి స్టార్ట్ చేద్దాం అక్క, వేదాల నుండి స్టార్ట్ చేద్దాం. ఋగ్వేదం తీసుకుందాము అక్క. ఋగ్వేదంలో 33 దేవుళ్ళు అక్క, ఋగ్వేదం ప్రకారం 33 దేవుళ్ళు. అందులో ఇంద్రుడు దేవుడే, విష్ణువు కూడా దేవుడే, ఇంద్రుడు ప్రధాన దేవుడు అక్క. ఇప్పుడు విష్ణువు సుప్రీం గాడ్ కదా అక్క, కృష్ణ ఇస్ సుప్రీం గాడ్, కృష్ణ ఇస్ అవతార్ ఆఫ్ విష్ణు, హూ ఇస్ సుప్రీం బీయింగ్, సుప్రీం గాడ్. సో అక్క మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మొదటగా ఋగ్వేదంలో విష్ణువు పోషించిన పాత్ర ఏంటి, అతని పదవి ఏంటి, అతను నిర్వహించిన బాధ్యతలు ఏంటి తెలుసుకుందాం అక్క. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ హిందూ 1.0 వర్షన్ లోనివి. జాగ్రత్తగా నేను చెప్పేది విని అక్క, తర్వాత నువ్వు ఏం చేయాలంటే హిందూ వర్షన్ 2.0లో విష్ణువు ఎలా దేవుడు అయ్యాడు, ఎలా 10 అవతారాలు ఎత్తాడు, ఎలా సుప్రీం గాడ్ అయ్యాడు అని వివరించాలి. సరేనాక, ఇక సబ్జెక్ట్లోకి వెళ్దాం అక్క. కామాక్షి, మొదటగా ఋగ్వేదము 2వ మండలము 22వ సూక్తము మొదటి ఋక్కు నుండి ప్రారంభిద్దాం. ఇక్కడ ఈ ఋక్కు ప్రకారము విష్ణువు ఇంద్రుడికి సోమరసం తయారు చేసి ఇచ్చాడంట అక్క. సోమరసం అంటే అదే అక్క, గుడుంబ తయారు చేస్తారు కదా, ధూళిపేట గుడుంబ అంటామే, అది తయారు చేసి ఇంద్రుడికి పోషాడంట అక్క. నేను చదువుతాను వినక్క, ఇంగ్లీష్ లో చదువుతాను, నీకు ఎలాగో సంస్కృతం రాదు కదక్క, నేను ఇంగ్లీష్ లో చదువుతాను విను కొద్దిగా. ఎట్ ది త్రికద్రుకాస్ ద గ్రేట్ అండ్ స్ట్రాంగ్ హ్యాడ్ డ్రంక్ డ్రింక్ బ్లెండ్ విత్ మిల్క్ విత్ విష్ణు. జాగ్రత్త వినక్క, విత్ విష్ణు హ్యాడ్ ది క్వాఫ్ ద పౌడర్ సోమ జ్యూస్
all that he would, that hath so heightened him the great, the wide, to do his mighty work. So may the God attain the God true, Hindu, Indra, who is true. Vinnav kadakke, idi Rigveda, rendo mandalamu, irvarendo suktamu, modati ukakke. Ikkada, Vishnu made Soma for Indra. Vishnu anta, Induri kodaku gurumba tayarjeschanatakke. Maradeto vivarinchanu. Vishnu supreme being kada. He is the mighty God kada, as per your Hindu Puranas, updated version 2.0. So, in first version, Vedas 1.0, what Vishnu is doing? He is preparing Gurumba to Indra. Akaika Rig Veda Aro Mandalamu Padhedo Suktamu Padakonda Rukuchudama. He dressed 100 buffaloes, O Indra, for thee whom all accorded Maru strengthen, he pusan. Vishnu poured forth 3 great vessels to him, the juice, that cheese, that slaughters Ratha. Okay, ikkadanta ee ukku prakaramu Vishnu Induriki goddu mansam vandi pettadanta akka 100 goddulanu vadichi Induriki goddu mansam vandi pettadanta mari ilaaga vivarinchalnu alage Rigveda 6th mandalamu 17th suktamu 11th rukkulo malla ikkada kuda Vishnu Induriki kudumba taagistunnadanta akka nuvvem baadapadamakka నా భాషలో గుడుంబ అని చెప్తే అందరికి అర్థమవుతుందని చెప్తున్నాను. అది సోమరసము గుడుంబ, మన అప్డేటెడ్ భాషలో గుడుంబ అది, లేదా నాటుసార. అలాగే ఋగ్వేద 8th మండలము 66th సూక్తంలో 10th రుక్కులో విష్ణు ఇంద్రుడి కోసము బియ్యము పాలు తీసుకొచ్చి ఇస్తున్నాడక్కడ. నేను చదువుతా విను. ఆల్ దీస్ థింగ్స్ విష్ణు బ్రాట్ ద లార్డ్ ఆఫ్ ఆంపుల్ స్ట్రైక్ హూమ్ దో హ్యాస్ సెంట్ 100 బఫలోస్. ఇందాక చెప్పాను కదా గొడ్డు మాంసం వండి పెట్టాడని. తర్వాత a brew of rice and milk, and Indra slew the ravening boar. Chusavake Vishnu em chestunnadu ikkada Rigvedamlo supreme god ikkada Indruniki sevalu chestunnadu. Mana nellagu vivarinchalakaina mundu alage Rigveda 8th mandalamu 15th suktamu 9th rukkulo Vishnu anta Indruni kosam paatalu paadukondaka chautha vinu. Vishnu the lofty ruling power Varuna Mitra sing thy praise, in thee the Maru's company have great delight. Ikkada Vishnu Indruni kosam paatalu paadutunnadu akka baagundi kada gaana kachari kuda Indruni kosam nirvahistunnadu Vishnu ikkada. Alagakke Rigveda modati mandalamu 22nd suktamu 19th rukku prakaramu Indruni yokka mitrudanta Vishnu. Alage akka ikkada inkoka vichitramaina vishayam, Aitreya Brahmana modati kaanda 30lo Vishnu dwarapalakudu anta akka, door keeper ఇంగ్లీష్ లో. అందరి దేవతలకు వస్తూ పోతుంటే తలుపు తెరుచుకుంటానికి ఆ తలుపు దగ్గర నిలబడేవాడంట విష్ణు. మరి ఇతను సుప్రీం బీయింగ్ ఎట్టా ఎడకాయ్, ఇతను సుప్రీం బీయింగ్ సుప్రీం గాడ్ ఎట్టా ఎడకాయ్, ఇది కల్పితం కదా, నమ్మాలా ఇది కూడా. స్క్రీన్ పైన పెట్టాను చూడండి అక్కయ్య, కామాక్షక్కయ్య ప్రతిదీ స్క్రీన్ పైన వివరంగా పెట్టాను, మీరు చక్కగా చదువుకొని అర్థం చేసుకోండి అక్కయ్య. వీక్షకులారా, ఐత్రేయ బ్రాహ్మణ మొదటి కాండ 30 ప్రకారము విష్ణువు ద్వారపాలకుడు. స్క్రీన్ పైన వివరాలు పెట్టాను చూడండి. ఐత్రేయ బ్రాహ్మణ అంటే ఇది ఋగ్వేదానికి సంబంధించిన బ్రాహ్మణ. మనము హిందూయిజాన్ని అర్థం చేసుకోవాలంటే సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషదాలు, వేదాంగాలు, ఉపవేదాంగాలు, పురాణాలు ఇవన్నీ చదివితే అందులో ఉంది ఏంటనేది స్పష్టంగా అర్థమవుతుంది, మనకు ఒక అవగాహన వస్తుంది. అందులోనే డొలతని ప్రశ్నించడానికి అది కల్పితాల దేవుని వాక్కుల నిరూపించడానికి. సో ఇక్కడ ఋగ్వేదానికి సంబంధించి అయితే బ్రాహ్మణంలో విష్ణువు ద్వారపాలకుడు అంట. మరి ఈ విష్ణువుని ఇంద్రునికి సేవకుడిగా ఉన్న విష్ణువుని విష్ణు పురాణం కల్పించేసరికి అక్కడ సుప్రీం గాడ్ గా రాసుకున్నారు. అక్కడ నువ్వు వివరించాలి ఏ విధంగా ఒక సేవకుడు ఇంద్రదేవునికి గుడుంబ దాల్పించే ఒక సేవకుడు, ఇంద్రదేవునికి పాటలు పాడే ఒక సేవకుడు, దేవతలకు తలుపు తెరిచే ఒక ద్వారపాలకుడైన విష్ణువు సుప్రీం బీయింగ్, సుప్రీం బీయింగ్ ఎలా అయ్యో వివరించలేకపోయాను. సరేనక్కయ్య, కామాక్షక్కయ్య చాలా చక్కటి అవకాశం ఇచ్చావు, అక్కయ్య చాలా చక్కటి అవకాశం ఇచ్చావు. రీషర్లరా, ఈ విష్ణు పురాణం రాసుకునేటప్పుడు వీళ్ళు విష్ణువుని మైటీ గాడ్ గా రాసేసుకున్నారు, సుప్రీం బీయింగ్ గా రాసేసుకున్నారు. పరాశర సేడ్, గ్లోరీ టు ద అన్చేంజబుల్ హోలీ ఎటర్నల్ సుప్రీం విష్ణు. గ్లోరీ టు ద అన్చేంజబుల్ హోలీ ఎటర్నల్ సుప్రీం విష్ణు ఆఫ్ వన్ యూనివర్సల్ నేచర్ ద మైటీ ఓవర్ ఆల్ to him who is Hiranyagarbha, Hari and Shankara, the creator, the preserver and
ద డిస్ట్రాయర్, ఇక్కడ హిందూయిజం ఒక ట్రినిటీ, ఇవన్నీ మనం ముందు ముందు వీడియోస్ లో చర్చిద్దాం. వీళ్ళ గ్రంథాలు ముందు వచ్చినాయా, బైబుల్ గ్రంథం ముందు వచ్చిందా అన్ని తెలుద్దాం. ఇక్కడ వీళ్ళ విశ్వాసం ఏంటంటే లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ క్రియేటెడ్ ఆర్ రివీల్డ్ వేదాస్. మరి దానికి కావాల్సిన వివరాలు స్క్రీన్ పైన పెట్టి చూడండి. ఇన్ ద బృహదారణ్యకోపనిషద్ విచ్ ఇస్ ద 14th అండ్ ద లాస్ట్ కాండ ఆఫ్ ద సత్పథ బ్రాహ్మణ విచ్ కంటెన్స్ ద ఎక్స్పోజిషన్ ఆఫ్ యజుర్వేద, ఇట్ ఈస్ స్టేటెడ్ ద రిగ్ వేద, ద యజుర్వేద, ద సామవేద అండ్ ద అథర్వ వేద ఆర్ అవుట్ పోరింగ్స్ ఆర్ బ్రీత్ ఆఫ్ ద సుప్రీం బీయింగ్. ఇన్ ద ఐత్రియ బ్రాహ్మణ ఇట్ ఈస్ క్లియర్లీ స్టేటెడ్ గాడ్ హూ ఇస్ ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ క్రియేటెడ్ ఆర్ రివీల్ దిస్ వేదాస్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఈ సేవకుడు ద్వారపాలకుడైన విష్ణువు ఇస్ ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ క్రియేటెడ్, వాజ్ హీ రివీల్ ద వేదాస్? నువ్వు జవాబు చెప్పాలకే. అలాగే మహాభారతం ప్రకారము, మహాభారత 12:232-24 ప్రకారము, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్ రివీల్ ద వేదాస్ విచ్ ఆర్ ఎటర్నల్ అండ్ డివైన్, దే ఆర్ ద సోర్స్ ఆర్ గైడ్స్ ఆఫ్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీస్. అక్కడ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే విష్ణు సెల్ఫ్ ఎగ్జిస్టెంటా, వాజ్ హీ రివీల్ ద వేదాస్? నువ్వు చెప్పాలకే. కామాక్షకాయ, కామాక్షకాయ, ఇప్పటి వరకు మనం ఋగ్వేదంలో విష్ణు యొక్క స్థితి చూసాం. మీ శివశక్తి సంస్థ యొక్క విశ్వాసం ప్రకారము విష్ణు యొక్క అవతారమే రాముడు కృష్ణుడు కదా, అక్క పరశురాముడు కూడా కదా. అలాంటప్పుడు ఆ కృష్ణుడు వేదాలు ఏం చేస్తున్నాక, ప్రత్యేకించి ఋగ్వేదంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడు, అలాగే రాముడు ఏం చేస్తున్నాక వేదాల్లో, ప్రత్యేకించి ఋగ్వేదంలోనే రాముడు కూడా ఏం చేస్తున్నాడు? ఇది అవతార పురుషులు కదా, ఒకరు సత్యయుగంలో ఉండాలా, ఒక త్రేతాయుగంలో ఉండాలా, ఒక ద్వాపర యుగంలో ఉండాలి, అవును కదా అక్క. అలాంటప్పుడు ముగ్గురు ఒక చోట ఏం చేస్తున్నారు అక్క, ఎక్కడ ఉన్నారంటవా, వివరిస్తాను చూడు. ఋగ్వేదము 8వ మండలము 85వ సూక్తము 13-15 చదివినట్లయితే అక్కడ కృష్ణుడిని అసురుడిగా వర్ణించారు. స్క్రీన్ పైన వివరాలు పెట్టాక చూడండి. ఇది నేనంటున్న మాట కాదు, నువ్వు అడుగుతావు కదా అక్క, హిస్టారికల్ గా ఆర్కియాలజికల్ గా అన్ని త్రోవకాల్లో కొత్త కొత్త బయటపడుతున్నాయి కదా, ఒక హిస్టోరియన్ రాస్తున్నాడు. చూడు, కృష్ణుడంట ఋగ్వేదంలో ఒక అసురుడిగా మెన్షన్ చేశారంట. అక్క హిస్టోరియన్ ఎవరో కాదు, పేరొందిన ఇండియన్ ఆర్కియాలజిస్ట్ అండ్ ఎపిగ్రాఫిస్ట్ డిఆర్ భండార్కర్ గారు. సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టోరియన్ కల్చర్ లో పేజ్ నెంబర్ 82-83 వరకు వివరించాడు. చూడక, నేను శ్లోకాలను చూపిస్తాను చూద్దు గాని. అలాగే శ్రీకృష్ణ ఇన్ వేదాస్ అన్ అసూర, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఇండియన్ ఫిలాసఫీ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 87-88 లో వివరిస్తున్నారు. కృష్ణుడు ఒక అసురుడిగా వేదాలలో మెన్షన్ చేయబడ్డాడని నువ్వు సమాధానం చెప్పాలక్క. ఏ విధంగా మెన్షన్ చేయబడ్డాడు, ఒక అవతార పురుషుడు కదా కృష్ణుడు, విష్ణు యొక్క అవతారమే కదా. అదే విష్ణువు ఋగ్వేదంలో ఉన్నాడు, ఇప్పుడు అదే కృష్ణుడు ఋగ్వేదంలో ఎలా ఉంటాడక్క, అతని అవతారం కదా, విష్ణు యొక్క అవతారం కదా, నువ్వు వివరించలేక నాకు స్పష్టంగా. అలాగే పద్మశ్రీ కృష్ణ పిల్లె కృష్ణన్ కుట్టి నాయర్ గారు ఏ న్యూ హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ లో స్పష్టంగా హీ వాజ్ ఎట్ ఫస్ట్ అపోజ్ బై ద వేదిక్ రిలీజన్ అండ్ ద మెమరీ ఆఫ్ దిస్ అపోజిషన్ లింగర్స్ ఇన్ ద ఎపిసోడ్ ఇన్ ద కృష్ణ లిజెండ్స్ వేర్ ఇంద్రా ద వేదిక్ గాడ్ సెండ్ రెయిన్ టు ఫ్లడ్ కృష్ణాస్ విలేజ్ గోకుల్ అని స్పష్టంగా రాస్తున్నాక. ఇంద్రుడి యొక్క బద్ధ శత్రువు కృష్ణుడు వేదాలలో, మరి విష్ణు యొక్క అవతార పురుషుడైన కృష్ణుడు ద్వాపర యుగంలో ఉండాల్సిన కృష్ణుడు వేదాలలో ఎందుకు కనపడుతున్నాక నువ్వు వివరించాలా. ఇక చూడక, శ్లోకాలను చూపిస్తాను. ఋగ్వేద 1వ మండలము 101వ సూక్తము 1వ రుక్కులో స్పష్టంగా కృష్ణ గర్భాన్ని మెన్షన్ చేయబడి ఉంటుంది. దీని గురించి శైలాచారి కామెంట్ రాస్తూ ఏమని రాస్తున్నాడంటే, సైన ద 14th century కామెంట్ ఆఫ్ ఋగ్వేద అండ్ ద ఓల్డెస్ట్ అండ్ ట్రెడిషనల్ అవైలబుల్ వన్ ఇంటర్ప్రెట్స్ ద వర్డ్ కృష్ణ గర్భ యాజ్ ప్రెగ్నెంట్ వైఫ్ ఆఫ్ ఎన్ అసూర నేమ్ కృష్ణ. స్పష్టంగా రాస్తున్నాడు చూడు. అలాగే ఋగ్వేద 2వ మండలము 20వ సూక్తము 7వ రుక్కులో కృష్ణ యోని మెన్షన్ చేయబడి ఉంటుంది. దీని గురించి అదే సాయనుడు ఏమని ఇంటర్ప్రిట్ చేస్తున్నాడంటే, ద అసురాస్ ఆర్ ద ఉమెన్ ఫోక్ హూ బికేమ్ ప్రెగ్నెంట్ ఫ్రమ్ కృష్ణ ద అసుర అని స్పష్టంగా కృష్ణుడు ఋగ్వేదంలో ఉన్నట్టు చూపిస్తున్నాడు. అలాగే ఋగ్వేద 1వ మండలము 116వ సూక్తము 23వ రుక్కులో కూడా స్పష్టంగా ఈ విధంగా రాసి ఉంటుంది, టు విశ్వాక నసత్య సన్ ఆఫ్ కృష్ణ ద రైటెస్ మ్యాన్ హూ సాట్ యువర్ ఎయిడ్ అండ్ ప్రేజ్ యూ ఏ విత్ యువర్ పవర్స్ రిస్టోర్డ్ లైక్ సమ్ లాస్ట్ క్రియేచర్ హిస్ సన్ విష్ణుకు ఫర్ హిస్ ఐస్ టు లుక్ ఆన్
స్పష్టంగా కృష్ణుడి గురించి మెన్షన్ చేయబడింది. ఏ విధంగా అవతార పురుషులైన విష్ణువు కృష్ణుడు ఏ విధంగా ఋగ్వేదంలో మెన్షన్ చేయబడ్డారో నువ్వు వివరించాలి కామాక్షి. చాలా సంతోషంగా ఉంది అక్క నువ్వు అడిగిన ప్రశ్న బట్టి, చాలా సంతోషంగా ఉంది, మంచి అవకాశం ఇచ్చావు. అలాగే అక్క, ఋగ్వేద 8వ మండలము 85వ సూక్తము 13 నుండి 15 ఋక్కుల ప్రకారము ఇంద్రుడు బృహస్పతి యొక్క సహకారంతో కృష్ణుని జయించినట్టు ఉంటుంది అక్క. స్పష్టంగా శైనుడు దీని కామెంట్ రాస్తూ, ఇన్ ది సీన్ ద వర్డ్ కృష్ణ ఇస్ టేకెన్ బై సైన్ ద నేమ్ ఆఫ్ అన్ అసుర కిల్డ్ బై ఇంద్ర ఎట్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ అంశుమతి. ద వర్డ్ ద్రప్ష ఇస్ టేకెన్ బై హిమ్ స్విఫ్ట్ మూవింగ్ వెన్ కృష్ణ ఎన్క్యాంప్ ఆన్ ద అంశుమతి ఆర్ యమునా తీరం యమునా రివర్. అక్కయ్య చూడు జాగ్రత్తగా, యమునా రివర్ విత్ 10,000 ఫాలోవర్స్ ఇంద్ర మొబిలైజ్ ద మరుస్ అండ్ ఫాట్ అగేన్స్ దెమ్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రీస్ట్ గాడ్ బృహస్పతి కిల్డ్ హిమ్ టుగెదర్ విత్ హిస్ సోల్జర్స్. చూడక ఏ విధంగా రాశారు దీని గురించే. ఐత్రేయ బ్రాహ్మణ ఋగ్వేదాలు కూడా స్పష్టంగా ఇంద్ర బృహస్పతి యొక్క సహకారంతో దేని గురించి, ఋగ్వేద 8వ మండలము 85వ సూక్తము 13 నుండి 15 ఋక్కుల ప్రకారము కృష్ణుడిపై జయం సాధించాడంట. దీన్ని ఇంకా స్పష్టంగా డిఆర్ బండార్కర్ గారు వివరిస్తున్నారు. సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ లో స్పష్టంగా వివరిస్తున్నాడు. స్క్రీన్ పైన వివరాలు పెట్టిన చూడండి అక్క. దస్ హరివంశ టెల్లర్స్ దట్ వెన్ ద శరద్ ఋతు ఆర్ ఆటమ్ సీజన్ వాజ్ అప్రోచింగ్ అండ్ ద కౌహర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రెవలెంట్ ప్రాక్టీస్ ఆఫ్ ద కంట్రీ వేర్ ఇంటెంట్ అపాన్ సెలబ్రేటింగ్ సక్రమహ ఆర్ ఫెస్టివల్ ఆఫ్ ఇంద్ర. ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోవాలి అని అందరూ చేసుకోవాలని అన్నప్పుడు కృష్ణుడు మేము చెయ్యమని అపోజ్ చేస్తాడు. అపోజ్ చేసి మేము గోవులను పూజించుకుంటాము, పర్వతాన్ని పూజించుకుంటాము అని ఇంద్రుడిని పూజించాము బ్రాహ్మణుల్ని చూసుకుని అని చెప్పినప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చి కుంభవృష్టి వర్షం కురిపించి వీళ్ళందరూ నాశనం చేయాలని చూస్తాడు. అట్లా వర్షం కురిపించినప్పుడు మన కృష్ణుడు గారు ఏం చేస్తారంటే, సార్ గారు గోవర్ధన పర్వతం ఎత్తి కింద అందరినీ దాని కింద చేర్చుకొని గోకుల వాసుని కాపాడతారు. ఏ విధంగా సాధ్యం అక్కది? ఋగ్వేదము ఏం జరిగిందనేది వివరిస్తున్నారు బండార్కర్ గారు. ఋగ్వేదము 8వ మండలము 85వ సూక్తము 13 నుండి 15 ఋక్కులలో ఏం జరిగింటుందని వివరిస్తున్నారు. అది హరివంశంలో మనకు తెలుస్తుందని చెప్తున్నారు. అక్కడ జరిగిన పోరాటం, ఇంద్రుడికి కృష్ణుడికి మధ్య జరిగిన పోరాటము హరివంశంలో వివరిస్తున్నారు. చెప్పక్క ఇప్పుడు నువ్వు ఏ విధంగా సంభవం, ఏ విధంగా సాధ్యం అవుతుంది వివరించలేక నువ్వు. ఇక అక్క కృష్ణుడి గురించి చూశాం కదా, ఇప్పుడు ఇంకొక అవతార పురుషుడైన రాముడు ఏం చేస్తున్నాడు అక్క ఋగ్వేదంలో విష్ణుతో పాటు? రాముడు ఎందుకున్నాడు ఋగ్వేదంలో? ఋగ్వేద 8వ మండలము 86వ సూక్తము 12వ ఋక్కులో రాముడి కోసం పాటలు పాడుతున్నారు. నేను చదువుతాను విను. ద హోలీ సేజెస్ ఫార్మ్ ఎ రింగ్ లుకింగ్ అండ్ సింగింగ్ టు ద రామ్. స్పష్టంగా రాముడిని ప్రేస్ చేస్తున్నారు ఋగ్వేదంలో ఋషులు. ఎక్కడి నుంచి వచ్చాడు అక్క త్రేతాయుగంలో రాముడు? వేదంలో ఎందుకున్నాడు? వేదాల తర్వాత కదా రామాయణం. ఇంకొక శ్లోకం, ఋగ్వేద మండలము 10:93వ సూక్తము 14వ ఋక్కు ప్రకారము ఋషులు రాముడికి పాటలు పాడుతున్నారు. సేజస్ ప్రేజింగ్ రామ. ఇక్కడ స్పష్టంగా వేణే పర్ రామే అని రాస్తూ రాముడి యొక్క ఆన్సిస్టర్ అయిన వేణుని కూడా మెన్షన్ చేస్తున్నారు. మీరు సూర్యవంశుల యొక్క ఫ్యామిలీ ట్రీ చూస్తే రాముడి యొక్క పూర్వీకుడు వేణ. స్క్రీన్ పైన వివరాలు పెట్టండి చూడండి. ఇది కాంట్రడిక్షన్ కాదక, ఇట్ విల్ బి అన్ ఇంటర్నల్ కాంట్రడిక్షన్ టు హ్యావ్ రామాయణ కోటెడ్ ఇన్ ద ఋగ్వేద యాజ్ రామాయణ వాజ్ లేటర్ టు వేదాస్. యు కెనాట్ కోట్ రామాయణ వేదాస్ నా, దట్ టు బి ఋగ్వేద ద ఫస్ట్ వేద. అలాగే ఈ ఫ్యామిలీ ట్రీలో పరశురాముడు కూడా వస్తాడు. 22వ జనరేషన్ లో ప్రసంజిత్ రాజు యొక్క కుమార్తె రేణుక యొక్క భర్త జమదగ్ని, జమదగ్ని యొక్క కుమారుడు పరశురాముడు. 22వ జనరేషన్ జమదగ్ని ఎ డిసెండెంట్ ఆఫ్ ద సేజ్ భృగు, వన్ ఆఫ్ ద ప్రజాపతి క్రియేటెడ్ బై బ్రహ్మ ద గాడ్ ఆఫ్ క్రియేషన్. జమదగ్ని హ్యాడ్ 5 చిల్డ్రన్ విత్ వైఫ్ రేణుక, ద యంగెస్ట్ ఆఫ్ హూమ్ వాస్ పరశురామ అండ్ అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఓకే, పరశురాముడు కూడా విష్ణు యొక్క అవతారం. అతను ఎక్కడ ఉన్నాడు? 22వ జనరేషన్ లో ఉన్నాడు. రాముడు ఎక్కడ ఉంటాడు ఈ సూర్యవంశంలో? 67వ జనరేషన్ లో ఉంటాడు, 67th కింగ్. మనకు రామాయణం తెలుసు కాబట్టి ఇద్దరిని రామాయణంలో ఒక దగ్గర చూస్తాం కదా అక్కయ్య. కామాక్ష అక్కయ్య ఏ విధంగా పాజిబుల్ అక్కయ్య? 22వ జనరేషన్ కి సంబంధించిన పరశురాముడు
67 జనరేషన్ సంబంధించిన రాముడు ఒక్క చోట ఏ విధంగా వచ్చారక్క రామాయణంలో? నువ్వు వివరించాలక్క. ఇక మనం వేదాల్లోకి వెళ్దాం. వేదాల్లో రాముడు చెప్పబడింది అంటే గ్రంథం కల్పితమ కాల, వేదకాలం తర్వాతనే కదా రామాయణం. ఆఫ్టర్ వేదాస్ ఓన్లీ దర్ ఇస్ రామాయణం. అక్కడున్న విష్ణు కదా రాముడు అవతారం ఇస్తున్నాడు. ఇదంతా ఎలాగో నువ్వు వివరించాలక్క స్పష్టంగా. Even if we accept the view that Ramayana happened during the closing years of the Vedas, then what about Yajurveda, which was practiced in the Ramayana? It is my question. Please give answer to my question, Akkai, Kamaksha Akkai. Sare Akkai, ee video lo Vishnu evaru anedi vivarinchanu, alage Ramudu Krishnudu Rig Vedalo endukunnaro prashninchanu. Next video lo ee Vishnu devudu ela ayyadu, ela cheyabaddadu, అతడు స్వయంభూవా లేదా అతడు చేయబడ్డాడా అనేది చూద్దాం అక్క. ఋగ్వేదంలో ఉన్న విష్ణు సూక్తం గురించి కూడా ప్రత్యేకించి చూద్దాం అక్క. సో కామశక ఇది నా మొదటి వీడియో నీకు సంబంధించి. నువ్వు నాకు స్పష్టంగా వివరించాల, మేము ఎందుకు ఇవి కల్పిత గ్రంథాలు అనుకోవద్దు, అవతార పురుషులంతా ఋగ్వేదంలో ఎందుకు చెప్పబడ్డారు, ఋగ్వేదంలోనే ఎందుకున్నారు, నువ్వు వివరించాల. అక్కడ అసురుడిగా ఉన్న కృష్ణుడు ఆరుడు ఎట్ట అయ్యాడు, దేవుడు ఎట్ట అయ్యాడు వివరించాల. రాముడికి ఎందుకు మునీశ్వరులు పాటలు పాడారు వివరించాల. దే సాంగ్ ప్రైజెస్ టు రామ, సేజెస్ సాంగ్ ప్రైజెస్ టు రామ, వై దే డిడ్ సో నువ్వు వివరించాల. బికాజ్ రామాయణ షుడ్ బి ఆఫ్టర్ వేదాసం. వీక్షకులారా, నా ఈ వీడియో వీక్షించినందుకు నా కృతజ్ఞతలు. మీకు ఈ వీడియో నచ్చినచో ఇతరులకు షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. కామాక్షి అక్క నీకు ప్రత్యేకించి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క, మంచి అవకాశం. థ్యాంక్ యూ.